అపాయింట్మెంట్ కావాలి సార్, నేను కలవాలి మిమ్మల్ని అన్నారు. ఎవరు మీరు అని అడిగితే, లేక నేను ఒక సినిమా తీసాను సార్, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ని అన్నారు. వచ్చారు, నాకు ఈ బ్రోచరు చూపించారు. చూపించి నాకు ఒక్కసారి మీ గురువుగారు అయినటువంటి దాసనారాయణ గారు అపాయింట్మెంట్ కావాలి సార్ అన్నారు. దేనికి అన్నాను, అంటే ఏదైనా ఈ పిక్చర్ ఫంక్షన్కి పిలవాలని అన్నారు. ఫంక్షన్కి అయితే కష్టం ఉంది, ఇబ్బంది అవుద్దేమో, ఆయన చాలా పనుల్లో ఉన్నారు అన్నాను. అయినా కూడా ఒక్కసారి మీరు కొంచెం ఆయనతో ఒక్క మాట చెప్పండి సార్ అంటే, నేను ఈయన ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా, టు బి ఫ్రాంక్, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, ఎలా చెప్తాం మనం అండి అని బ్రోచర్ చదివాను. ఆ నైట్ ఇంటికి వెళ్ళి బ్రోచర్ చదవగానే ఏదో చిత్రం, ఒక మంచి సినిమా మీరు తీశారు అనే భావన కలిగి దాన్ని తీసుకుని, అలాగే వాళ్ళ క్లిప్పింగ్స్, ఓ రెండు క్లిప్పింగ్స్ నేను సెల్ఫోన్లో వేసుకుని మా గురుగారి దగ్గరికి వెళ్ళి చూపించారు దాసర్ గారికి. ఇబ్బంది అవుద్ది, నాకు కొంచెం పనులు ఉన్నాయి, అది కాదు సార్, ఈ బ్రోచర్ చూడండి అన్నాను. ఆయన బ్రోచర్ అలా చూస్తూ స్టన్ అయ్యారు. లేదయ్యా, ఈ సినిమాలో ఏదో విషయం ఉంది డెఫినెట్గా, ఇందాక ఆయన వీడియోలో చెప్పింది. ట్రైలర్ రెండు పీసులు చూశారు, వెంటనే ఆయన చెప్పారు ఆ మహేష్ అనే అతను రమ్మని అనండి. అంటే ఆయనకి ఈ సినిమా మీద అంత ఇంప్రెషన్ ఏర్పడింది.